देश चाला राष्ट्रों के चला मेरग् इन प्रोक्योरमेंट जो उदाहरण की पकन छत्तीसगढ़ राष्ट्रीय इदे वरीधा इकड़ 1800 रूपये आड़ राष्ट्र प्रभुत्म बोनस वाला स्टेट गवर्नमेंट बजेट नीचे वरवल प्रक्रिया टीआरएस प्रभुत्म रूपये बोनस सडजेटी केटाइन वरी कस्टम बिल जी एफसीआई पड़ते मोता मत अमौंट के प्रभुत्चे पद्धति प्रोसीजर अनेक संवत्सर वैफल्य वरीधा को विषय चाला स्लो जो रैतला इबंध पड़ी मेम माला क्याडर मत कांग्रेस मत राष्ट्र व्याप्त के पैत मदत उसे मुख्यमंत्री गड्ढा माटा दाखिल जवाब मेमे वन को लक्षल मेट्रिक टन धा मैं बैंक ग्यारंटी एर्पड़ा असल इनडू कस्ता असमर्थ प्रभुत्में टीआरएस प्रभुत्म की धा की 20 కోట్ల బస్తాలు అవసరం బస్తాలు కొనడం మర్చిపోయిండు ఇప్పుడు చాలా చోట్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 4-5 సంవత్సరాల పాత బస్తాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మహిళా రైతు లక్ష్మి ఆమె కూడా ఉన్నది 20 రోజులు అయ్యింది దాన్ని తీసుకొచ్చి బస్తాలు లేవని కొనుగోలు ప్రక్రియ స్లోగా జరుగుతుంది కొనుగోలు ప్రక్రియ స్లోగా జరుగుతుంటే అకాల వర్షాలు పడ్డాయి వర్షాలు పడి మరి ధాన్యం తడిసిపోయింది ధాన్యం తడిసిపోయి మాయిశ్చర్ మీటర్ మీద 17% కంటే ఎక్కువ మరి దీనికి ఈ విధంగా ధాన్యం తడిచి రైతు నష్టానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యుడు కాదని చెప్పడం వాళ్ళు ముందే బస్తాలు కొని ఈ కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తే బాగుండేది అదే విధంగా ఇక్కడిలాగానే నేను కూడా నా పార్లమెంటరీ కాన్సెన్స్ లో చాలా కొనుగోలు కేంద్రాలు పోయినా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సరైన సమయంలో బస్తాలు పట్టాలు ఇవ్వలే ఇవ్వని కారణంగానే అకాల వర్షాలతో వడ్లు తడిచి రైతు నష్టపోతున్నారు ఈ విషయం ఇది పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి మేము మరవేస్తున్నాం ఇంకొన్ని విషయాలకు వస్తే ఐకేపి ఈ సెంటర్లని మా అక్కలు చెల్లెలు సమవాన సంఘా సోదరీమణులు నడిపిస్తున్నారు ఇది వరుసగా 4వ పంట వాళ్ళ పేమెంట్ రాలే గవర్నమెంట్ నుంచి ఏదైతే వాళ్ళు కమిషన్ అంటారు దానికి ఎన్ని వడ్లు కొనుగోలు చేసి సప్లై చేస్తే అంత ఇవ్వాలే పర్ క్వింటల్ 32 రూపీస్ ఒక్క రూపాయి కూడా ఇది 4వ పంట ఎవరికి రాష్ట్ర మొత్తం మహిళా సంఘాలకు ఇవ్వలే 3 పంటలకు ఇవ్వలే ఇది 4వ పంట మరి ఇది మీ అసమర్థత కాదా ఇది మీ వైఫల్యం కాదా అంటున్నా మీకు కమిషన్ లో వచ్చే చోటనేమో మీరు వేల కోట్లు ఇచ్చేస్తున్నారు పాపం మా అక్కలు చెల్లెలు కష్టపడి ఉదయం నేను మా జిల్లాలో ఒక కేంద్రానికి పోతే మా చెల్లెలు అడిగి చెప్పింది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అక్కడనే ఎండల్లే ఆ పని చేస్తున్న వాళ్ళు వాళ్ళకి రావాల్సిన పైసలు రావడం లేదు మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఐకేపి సెంటర్స్ నడిపే మహిళా సంఘాలకి వెంటనే ఎంత జీవం ఉంటే అది విడుదల చేయాలని అంటున్నాం అదేవిధంగా హమాలీలకి మరి మా దగ్గరనైతే 34 రూపాయలు క్వింటల్కి ఇక్కడే ఉన్న సేఫ్ రేట్ ఉండొచ్చు 34 రూపాయలు క్వింటాలు ప్రభుత్వమే భరించేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రైతు భరించాల్సి వస్తున్నది ఈ హమాలీలకు అయ్యే ఖర్చు గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భరించేది ఇప్పుడు కూడా హమాలీల ఖర్చు ప్రభుత్వం భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం
ప్రధానంగా నేను మనసారి సమరైజ్ చేస్తా ముఖ్యమంత్రి గారు మీరు 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరిస్తారని చెప్పి నిన్న రోజు నిన్న రోజు దాటిన తర్వాత కూడా మీరు చెక్కిన లెక్కల ప్రకారమే ఇంకా 25% కూడా దాటలేదు నిన్ననో మొన్ననో ఆ సీల్ సప్లైస్ వాళ్ళు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం స్వీకరించారు మరి మీరు ఓన్లీ 1/4 చేస్తే మీరు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది మీరు ఎంత ఆలస్యం చేస్తే ఈ ధాన్యం బయట ఉండాలి తడిచే ప్రమాదం ఉంది మరి లేట్ అయినా కొద్ది రైతులకు పేమెంట్ లేట్ అవుతుంది వచ్చే పంట పెట్టుబడి కావాలి ఇవన్నీ విషయంలో మీరు వైఫల్యం చెందిండ్రు అని స్పష్టంగా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నాము సరిగ్గా సప్లై చేయడంలో మీరు పూర్తిగా విఫలమైండ్రు మరి ఇప్పుడైనా ఈ కొనుగోలు కేంద్రాల్లో కార్యక్రమాలు వేగవంతం చేయండి సమర్థతతో పనిచేయండి కేవలం మాటలకే పరిమితం కాకండి ఐకేపీ ఈ సహభావన సంఘాలకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి హమాలీలకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్పడానికి అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో కొంత తాను అనే పేరుతో మరి రైస్ మిల్లర్లు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే ఒక ఆరోపణ వచ్చింది మరి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కొన్ని కేంద్రాల్లో రైతులు వాళ్ల వడ్లను వాళ్లే తగలబెట్టుకోవడమనే మరి వార్తాపత్రికలు రావడం జరిగింది Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.